హాయ్ ఎవరీవన్. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం చాలా భీకరంగా జరుగుతుందండి. సో ఎంత భీకరంగా జరుగుతుంది అంటే దాని గురించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో నేను ప్రజెంట్ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్. రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం ఎంత భీకరంగా జరుగుతుందో ప్రజెంట్ మన అందరికీ తెలుసండి. సో అయితే రష్యా బాంబులతో దద్దరిల్లిపోతున్న ఉక్రెయిన్ ఆ దేశ ప్రజలు విడిచి వేరే పొరుగు దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. గైస్, ఇప్పటి వరకు 120,000 మంది ప్రజలు ఉక్రెయిన్ దేశం నుంచి వేరే పొరుగు దేశాలకు వలస వెళ్ళిపోయినట్టు ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ తెలిపిందండి తాజాగా. గైస్, ఉక్రెయిన్ పై రష్యా దాడిని ప్రపంచ దేశాలే కాకుండా ఆ దేశ ప్రజలు మరియు మీడియా సంస్థలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయండి ఉక్రెయిన్ పై దాడి చేయడం. అయితే రష్యా స్వదేశంలో చేస్తున్న తిరుగుబాటును కూడా ప్రజలను తీవ్రంగా అణిచివేస్తుంది. అలాగే ఒక 10 మీడియా సంస్థలకు కూడా పుతిన్ సర్కారు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసిందండి. గైస్, ఇది ఇలా ఉంటే ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులు తమ తమ స్వస్థలాలకు క్షేమంగా చేరుకున్నారండి. మొదట ఉక్రెయిన్ నుంచి 2 విమానాల ద్వారా 469 వరకు భారతదేశానికి సురక్షితంగా చేరుకున్నారు భారతీయులు. తాజాగా 3వ విమానం 250 మందితో ఉక్రెయిన్ నుంచి భారత్ చేరుకుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారండి. గైస్, అలాగే రష్యా దాటికి ధీటుగానే జవాబిస్తుంది ఉక్రెయిన్. రష్యా ఉక్రెయిన్ రాజధానిని ఆక్రమించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుందండి. అయితే రష్యన్ ఆర్మీపై ఉక్రెయిన్ ఆర్మీ ఎదురుదాడికి దిగింది. రాజధాని కీవ్ను స్వాధీనం చేసుకోవాలని ఎదురుదాడికి దిగిన రష్యాపై ధీటుగానే జవాబిస్తుంది ఉక్రెయిన్. అలాగే వారి యొక్క సైన్యాన్ని, మిసైల్స్ను, కొన్నింటిని కూల్చివేసినట్టుగా ప్రకటించిందండి. గైస్, అలాగే రష్యా దాడిలో ఉలిక్కిపడ్డ ఉక్రెయిన్ తన వద్ద ఉన్న తక్కువ ఆయుధాలతోనే పోరాటం సాగిస్తుంది. స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడే జెలెన్స్కీయే యుద్ధరంగంలోకి దిగి సైనికులకు స్ఫూర్తిని నింపుతున్నాడండి. గైస్, అలాగే దేశ ప్రజలకు సైతం ఆయుధాలు ఇస్తానని, పోరాటానికి ముందుకు రావాలని సామాన్య పీపుల్కు కూడా పిలుపునిచ్చాడు జెలెన్స్కీ. ఈ పిలుపును అందుకుని వచ్చింది ఒక లేడీ, ఆమె మాజీ మిస్ ఉక్రెయిన్ అనస్తేషియా లెన్నా. ఈమె గన్ను చేత పట్టుకుని శత్రువులపై చీల్చి చెండాడడానికి పూనుకుంది. గైస్, రష్యన్ ఆర్మీకి కొంచెం కూడా జాలి దయా కనికరం లేదండి. సో ఎందుకంటే సామాన్య ప్రజలను సైతం అక్కడ వారు చాలా హింసిస్తున్నారు, చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కీవ్ పార్లమెంట్ భవనానికి కొన్ని మైళ్ళ దూరంలో, సో కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఒక కారు వెళుతుంటే ఆ కారు పైకి తమ యొక్క యుద్ధ ట్యాంకులను ఎక్కించి ఆ కారుని నుజ్జునుజ్జు చేసేశారు. నుజ్జునుజ్జైన కారులో ఉన్న డ్రైవర్ను అక్కడ ఉన్న స్థానికులు రక్షించారు. సో ఈ విధంగా రష్యా దురాక్రమణ జరుగుతుందండి ఉక్రెయిన్పై. గైస్, ఇంకొక బాధాకరమైన విషయం, హృదయ విదారకరమైన విషయం ఏంటంటే ఉక్రెయిన్ సైనికుడు ఒకరు తనకు తాను పేల్చేసుకుని ఆత్మాహుతి చేసుకున్న ఘటన చాలా హృదయ విదారకరమండి. సో ఎందుకు చేసుకున్నాడు అంటే క్రిమియాను, ఉక్రెయిన్ను కలిపే వంతెన ద్వారా చొచ్చుకొస్తున్న రష్యా బలగాలను నిలువరించేందుకు ఇతను ఈ సాహసం చేశాడండి. రష్యన్ ఆర్మీని నిలువరించేందుకు, వారిని అడుగట వేసేందుకు అక్కడ విధులలో నిర్వర్తిస్తున్న బెటాలియన్ ఇంజనీర్ స్కాకును నిర్ణయించుకున్నాడండి. సో అందులోనే భాగంగా బ్రిడ్జ్ను పేల్చివేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో బ్రిడ్జికి డైనమైట్లు అమర్చే క్రమంలో టైం అంతా అయిపోవడంతో టైం లేని పరిస్థితుల్లో తనను తాను పేల్చేసుకుని ఆత్మాహుతి చేసుకున్నాడు. ఈ విధంగా బలగాలను తమ యుక్రెయిన్లోకి రాకుండా నివారించగలిగాడు. గైస్, ఉక్రెయిన్పై సైనిక దాడి ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెర్నోబిల్ను రష్యా హస్తగతం చేసుకుంది. రష్యన్ బలగాలు చెర్నోబిల్ను ఆక్రమించాయండి. సో యుద్ధం వల్ల చెర్నోబిల్ యొక్క రేడియేషన్ అమాంతం పెరిగిపోయింది. హాస్యనటుడిగా ఒకప్పుడు అందరినీ కడుపుబ్బానవ్వించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ప్రస్తుతం యుద్ధ భూమిలో వెపన్ చేతపట్టి సైనికులకు స్ఫూర్తి నింపుతున్నాడు. గైస్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆల్లో పెట్టుకొని ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.